చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన 3,97,500 రూపాయల చెక్లను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు రైతు బంధు, రైతు బీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజురెడ్డి, కామారం సర్పంచ్ యాదగిరి యాదవ్, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవితో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అవసుల రవీందర్, బండారు స్వామి, మల్లేశ్ ఇతరులు పాల్గొన్నారు. ఈనాడు ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం, బీదవారి కోసం అనేక సంక్షు, రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు, అదేవిధంగా ఆడపిల్ల ఉడితే రొట్టి కోసం, మోపిల్ల ఉడితే 10,000 రూపాయలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మరి గరీబ్ ఉన్న బీదవాళ్ళు, బిలో పావర్టీ లైన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం కోసం, ఎందుకంటే దవాఖాన ఖర్చు లేనటువంటి వాళ్లకు దవాఖాన ఖర్చుల కోసం సీఎం ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి మేడం పద్మాదేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అనేక కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు శంకరపేట మరి 3,33,335,000 రూపాయలు ఈరోజు మన జడ్పీటీసీ గారి, అదేవిధంగా సర్పంచులు, మిగతా పార్టీ నాయకుల ద్వారా ఇవ్వడం జరిగింది. చిన్న శంకరపేట మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 13 మంది లబ్ధికు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిమిత్తం రెడ్డి గారికి వాళ్ళు విన్నవించుకుంటే మేడం గారి సహకారంతో 3,97,700 రూపాయలు మంజూరు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించినటువంటి గౌరవ మా సర్పంచుల ద్వారా ఈరోజు సంబంధిత ద్వారా లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగింది.